తుఫాన్ ప్రభావంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఆయన విశాఖ చేరుకోనున్నారు. ఇవాళ రేపు విశాఖ తూర్పుగోదావరి జిల్లాల్లో సీఎం పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. పెథాయ్ తుఫాన్ తీరాన్ని తాకడంతో విశాఖ తూర్పుగోదావరి జిల్లాలకు ఎక్కువ నష్టం ఉంటుందన్న అంచనాలతో కీలక శాఖల మంత్రులను విశాఖ వెళ్లాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మరి రిపోర్టర్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్ చెప్పండి, తుఫాన్ తీరం దాటినట్టుగా తెలుస్తోంది, దీంతో చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? పెథాయ్ తుఫాన్ పూర్తిగా బీభత్సం సృష్టించింది. ప్రధానంగా రాష్ట్రంలోని కోస్తాంధ్ర మొత్తాన్ని కూడా పూర్తిగా అలజడి సృష్టించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం కాకినాడ దగ్గర ఈ పెథాయ్ తుఫాన్ తీరం దాటినట్లుగా ప్రస్తుతం ఆర్టీఎస్ సమాచారం ఉంది. మధ్యాహ్నం 12:15 కూడా ఈ కాకినాడ తుని మధ్య కూడా తీరం తాకిన నేపథ్యంలో దాదాపు గంట పాటు కాకినాడ అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు విశాఖపట్నం కృష్ణా ప్రాంతం మొత్తం కూడా ఎడిపెరుపు లేని వర్షంతో పాటు భారీగా గాలివానలు వచ్చాయి. దాదాపు 80 కిలోమీటర్ల వేగంతోని పూర్తిగా గాజులు వీసిన నేతల్లోనే అక్కడ జనాశ్రయం మొత్తం స్తంభించింది. పూర్తిగా ఎదుట ఉందో విద్యుత్ స్తంభాలు నేలవడాయి. చెట్లను కూడా ప్రస్తుతం రహదారులపై కూలిన పరిస్థితి కనబడుతుంది. నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దీనిపై పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఉన్నారు. భోపాల్ లోని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం నేరుగా ఈ ఏదైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే వాతావరణం అనుకూలం దాన్ని బట్టి కూడా సీఎం పర్యటన ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. భోపాల్ నుంచి నేరుగా సీఎం చంద్రబాబు విశాఖపట్నానికి వెళ్దాం అనుకుంటున్నారు. అయితే విశాఖపట్నంలోని విమానాశ్రయం పూర్తిగా తుఫాన్ ప్రభావంతో మూసివేయడంతో రాజమండ్రిలో దిగే యోచనలోని సీఎం ఉన్నట్లుగా తెలుస్తుంది. రాజమండ్రిలోని పరిస్థితి అనుకూలించకపోతే సీఎం నేరుగా తుఫాన్ ప్రభావిత ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే అమరావతి చేరుకుంటారు. సచివాలయంలో ఆర్టీఎస్ ద్వారా పరిస్థితిని సమర్థించే అవకాశం ఉన్నట్లుగా సీఎం అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే కాకినాడ ప్రాంతంలోని పెథాయ్ తుఫాన్ సంబంధించి కూడా పూర్తిగా తీరం దాటిన నేపథ్యంలోని మరో 2 గంటల వరకు కూడా ఈ ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే మాత్రం సీఎం నేరుగా రాజమండ్రిలో దిగుతారు. అక్కడి నుంచి కాకినాడ దాంతోపాటు అమలాపురం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో కూడా సీఎం నేను హెలికాప్టర్ ద్వారా పరిస్థితిని సమీక్షించే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో సీఎం దిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఆ ప్రాంతంలోని ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీకాంతం పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఆ తీర ప్రాంతంలో ప్రభావం ఏ విధంగా ఉందనేది కూడా సీఎం నేరుగా ఇటు కృష్ణా జిల్లా అట్లాగే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన యంత్రాంగంతో సమీక్షించే అవకాశం ఉన్నట్లుగా అధికారులు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆర్టీజీఎస్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నేరుగా ఆర్టీజీఎస్ అధికారులు ఫోన్ ద్వారా సీఎం కనుక్కుంటూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు స్పెషల్ ఆఫీసర్లు కూడా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి లాంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా విద్యుత్ పూర్తిగా స్తంభించింది. విద్యుత్ స్తంభాలు నేలకు ఉన్న పరిస్థితి నేపథ్యంలోనే విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు ఆర్టీజీఎస్ లోని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. అక్కడే మకాం వేసి వివిధ జిల్లాలకు సంబంధించిన ఎదుట ఉందో విద్యుత్ శాఖ అధికారులతో కూడా ఆయన పూర్తిగా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తుగానే ఇందుకు సంబంధించిన సర్వీస్ చేపట్టింది. పెథాయ్ తుఫాన్ పూర్తిగా ప్రభావం చూపే ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో మొత్తం 7 ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 7 జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు పశ్చిమ గోదావరి అట్లాగే విశాఖ ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే ముందస్తు చర్యలు ప్రధానంగా విద్యుత్ స్తంభాలు వెంటనే నేలకూడి వెంటనే అక్కడ పునరుద్ధరించే దిశగా కూడా ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రత్యేక సిబ్బందులు కూడా ఏర్పాటు చేశారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు మంచినీళ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. నిత్యావసర వస్తువులు అట్లాగే కూరగాయలు లాంటి వస్తువులు కూడా ఎప్పటికప్పుడు ఏదో ఉన్న పునరావాస కేంద్రాలు కూడా పంపిస్తూ ఉన్నారు. అయితే రైతులు మాత్రం పూర్తిగా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు ముంగిన అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చేతికి వచ్చిన పంట పూర్తిగా నేలకోరిన పరిస్థితి కనబడుతుంది. రాత్రి నుంచి పెద్ద ఎత్తున ఈదురు గాలులు అట్లాగే భారీ వర్ష బీభత్సంతోనే చేతికొచ్చిన పంట మాత్రం నష్టపోయిన నేపథ్యంలో దాదాపు కృష్ణా, గుంటూరులో చూసినట్టే దాదాపు 20,000 ఎకరాలకు సంబంధించిన వరి చేరు పూర్తిగా నాశనమైంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ముందుంచి చర్యలు చేపట్టినా సరే ఎటువంటి ఫలితాలు సాధించలేదు. అదే చేతికొచ్చిన పంటకు సంబంధించి కూడా పూర్తిగా నేలకు వేసి ఏదైతే ప్లాస్టిక్ కవర్లు కప్పినా సరే విభత్మైన గాలి వేయడంతో అవి పూర్తిగా బయటికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయానికి సంబంధించి కూడా పూర్తిగా నష్టం వాటి లేదు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటికే ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లాల వారీగా ఉన్న వ్యవసాయ అధికారులు కూడా ఇందుకు సంబంధించి సన్నాహాలు
సన్నాహాలు చేశారు. సిబ్బందిని పూర్తిగా అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడిన నేపథ్యంలోనే సీఎం చీఫ్ దీనిపై కూడా దృష్టి సారించే అవకాశాలు కనబడతాయి. ఒకవేళ రాజమండ్రికి సంబంధించిన పర్యటన చేసినట్లయితే సీఎం నేరుగా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు ఉన్నతాధికారులతో కూడా సచివాలయంలో ఆర్టీజీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించి ఎంతవరకు నష్టం వాటింది, ఎంతవరకు పూర్తిగా ఏ శాఖలకు సంబంధించి కూడా ఎటువంటి సమస్యలు వచ్చాయి దానిపై కూడా సీఎం దృష్టి సారించే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం భోపాల్ లో ఉన్న సీఎం చంద్రబాబు ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి తుఫాన్ ప్రభావిత పర్యటన చేయాలి దానిపై కూడా ప్రస్తుతం సీఎం అధికారులతో మాట్లాడుతున్నారు. మరో రోజుల్లోని వాతావరణ అనుకూల పరిస్థితులు బట్టి సీఎం రాజమండ్రి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి మౌలిక.